మన బతుకంతా తలగిందులైపోయింది. ఆ బోసుగాడు డిఏజీని కూడా చంపేశాడు. నెక్స్ట్ వాడు చంపే లిస్టులో నీ పేరే ఉంది. నువ్వు వాడి కనిపించుకున్న ఎక్కడికైనా పారిపోవడం బెటర్ ఏమో బావో. పారిపోవడానికి నేను మామూలు శంకర్ని కాదురా, సెక్షన్ శంకర్ని. ఎక్స్క్యూజ్ మీ, డిఏజీ గారు వచ్చారా? ఈ పోలీస్ వాళ్ళకి ఫోజ్ ఎక్కువ, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకా కొత్త డిఏజీ రాడే. వచ్చినా ఏం చేస్తాడు? కొత్తగా వచ్చాను, కేస్ స్టడీ చేయాలి, టైం పడుతుందంటాడు. ఇంకా బోస్ని ఎక్కడ పట్టుకుంటాడు? వాళ్ళు వాళ్ళు ఒకటి, రెండు రోజులు హడావిడి చేసేసి ఫైల్ మూసేస్తారు. ఇంతకు ముందు డిఏజీని చంపాడు, ఇప్పుడు తన కూడా చంపుతాడని వచ్చేవాడికి వచ్చే కదా. ఎగ్జాక్ట్లీ, అందుకే ప్రెస్ మీట్కి రావటానికి కూడా భయపడుతున్నట్టున్నాడు. ఏంటి, మీరంతా రెడీయా? డిఐజీ గారు వచ్చారా? మీకు కాఫీలు టిఫిన్లు అందినాయి కదా, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఆయన చెప్పేది మీరు రాసేది ఏమి ఉండదు. ఐ విల్ కాల్ యూ బ్యాక్. అదేంటి సార్, బోస్ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవాలి కదా. ఊరుకోబాయా, వీళ్ళందరూ కలిసి పేగలేంది, ఈయన ఒక్కడు పేగలుగుతాడా? పై ఆఫీసర్ అంటే గౌరవమే లేదు. సార్, తమరేంటి సార్ ఇక్కడ? ఏంటి సార్, ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు. ఎవరాయనా? ఆయనే మన కొత్త డిఐజీ గారు. సార్ నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. సారీ సార్. ఏయ్ రిలాక్స్. ఏంటి సార్ సడన్ గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు? నేను అక్కడ కూర్చోబట్టేగా మీరందరూ ఏమనుకుంటున్నారో తెలిసింది. అదే ఇక్కడ కూర్చుంటే బోస్ అంటే నాకు ఇద్దని, ఏం పీకలేనని మాట్లాడతారా? పర్వాలేదు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఇంతకీ మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రిజైన్. అదేంటి సార్, జాయినింగ్ రోజు రిజైనా? ఇప్పుడు కాదు, 24 గంటలు. 24 అవర్స్ లో నేను బోస్ ని పట్టుకోకపోతే అప్పుడు రిజైన్ చేస్తాను. ఇది మీ దగ్గర ఉంచండి. వీళ్ళెవరూ పీకలేంది, నేను పీకుతానంటావా? థ్యాంక్ యూ జెంటిల్మెన్. చూద్దాం ఏం పీకుతా. ఇలాంటి కేసులు నా సర్వీస్ లో నేను చాలా చూశాను. ఆ అనుభవంతోనే వచ్చిన వన్డేలోనే అతన్ని పట్టుకోగలిగాను. సార్ బోస్ గారిని ఇంటర్వ్యూ చేయొచ్చా? రేపు కోర్టుకి అటెండ్ చేసేదాకా ఎవరికి చూపించడం కుదరదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏయ్, ఆ కొత్త డిఏజీ బోస్ని అరెస్ట్ చేశాడంట. ఆ బోస్ని కోర్టుకి తీసుకెళ్లే లోపు వేసేయాలి. ఒకవేళ సెక్షన్ మిస్ అయ్యి వాడు కోర్టుకు వెళ్ళినా నోరు విప్పే ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు వెళ్ళి ఆ బోసు గాడి పెళ్ళాం, బిడ్డలు, అమ్మ, బాబు, ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కోరండి. వెళ్ళండి. నువ్వు ఎక్కడ రగేసుకెళ్తున్నావు? ఫైట్ చేయడానికన్నా ఫైటింగ్ చేయడానికి వస్తే పనులు చేస్తావరా? ఎవరికి ఎంతకైనా బాడీ ఉంది చెప్పరా? లేదా రే, ఈ బాడీతో ఫైటింగ్ చేస్తే ఈ బాడీ దేనికైనా పరిగొస్తుందంటరా?